అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక రీజనల్ రివ్యూని ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. మరి ఈ రీజనల్ రివ్యూకి సంబంధించి 6 కొత్త జిల్లాలకు సంబంధించి చేయటం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపూరు, సత్యసాయి పాత పద్ధతిలో ఉమ్మడి 3 జిల్లాలు. ఈ కొత్త రీఆర్గనైజేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్లో 6 జిల్లాలకు సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ హెల్త్ ఫెసిలిటీస్ మీద పూర్తిగా కూడా నేను, మా సెక్రటరీ కృష్ణబాబు గారు, అలాగే ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లందరితో కూడా ఈరోజు ఈ రివ్యూ పూర్తి స్థాయిలో కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికి కూడా తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పూర్తిగా హెల్త్ సెక్టార్ని పూర్తిగా రివ్యాంప్ చేస్తూ ఒక కొత్త సంస్కరణని తీసుకొస్తూ మరి రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. మరి దాంట్లో భాగంగానే నాడు నేడు అని చేపట్టి ఈ రాష్ట్రంలో దాదాపుగా 16,000 కోట్ల పైగా ఈ నాడు నేడు కింద హాస్పిటల్లన్నిటికీ కూడా అభివృద్ధి చేపట్టడము మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు. మరి అలాగే మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజెస్ తీసుకురావాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి అడుగులు వేస్తున్నటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతా ఉంది. అలాగే మీరు చూసుకున్నట్టయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త ఆలోచనలు, వైద్య ఆరోగ్య రంగంలో ఒక కొత్త ఒరగబడి పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్ రూపురేఖలు మార్చే విధంగా ఈరోజు వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఒక ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేస్తూ అడుగులు ముందుకు వేయటము మీరందరూ కూడా గమనిస్తున్నారు. మరి దీంట్లో భాగంగానే ఏదైతే మన జగనన్న ప్రభుత్వానికి సంబంధించి జగనన్న ఏవైతే కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉన్నాడో ఈ ఇనిషియేటివ్స్ అన్ని కూడా క్షేత్ర స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, ఇంప్లిమెంట్ అయ్యేందుకు ఇంకా మా స్థాయి నుంచి పూర్తిగా అధికారుల వైపు నుంచి ఎటువంటి సహకారం కావాలి, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయ్యేందుకు ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏంటి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ వల్ల పూర్తి స్థాయిలో మనకు కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్, అలాగే ఏదైనా గ్యాప్స్ ల్యాబ్సెస్ ఉంటే ఇవన్నీ కూడా అనలైజ్ చేయడానికి చేస్తున్నటువంటి రివ్యూ. అలాగే మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒక గొప్ప కాన్సెప్ట్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో, అంటే ప్రతి పిహెచ్సి, అంటే మండలంలో ఉన్నటువంటి ప్రతి పిహెచ్సి నుంచి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ప్రతి సచివాలయ పరిధికి వచ్చి ఆ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి బేసిక్ టెస్ట్లన్నీ కూడా చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకొని, అలాగే మధ్యాహ్నం వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులందరినీ కూడా చూసి ఆ తర్వాత ఆ మధ్యాహ్నం తర్వాత అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ అంగన్వాడీ సెంటర్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కూడా చుట్టడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత ఎవరైతే బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారో ఆ బెడ్ రిడెన్ పేషెంట్స్ దగ్గర కూడా ఈ పిహెచ్సికి సంబంధించిన ఈ డాక్టర్స్ ఏవైతే ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా ఆ బెడ్ రిడెన్ పేషెంట్స్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇదే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్ కంప్లీట్గా, అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి హైజీనిక్ సిచ్యువేషన్స్ మీద కూడా వాళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా ఒక ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని ఒక ట్రయల్ రన్ పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ ట్రయల్ రన్ ప్రాసెస్లో వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని అంతా కూడా తీసుకుని ఈ ఫీడ్బ్యాక్ని కూడా మళ్ళీ మన ఏం ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి, ఏం గ్యాప్స్ ఉన్నాయో చూసి వీటిని స్ట్రెంగ్తన్ చేసి రానున్న కాలం రేపు సంక్రాంతికైనా లేకపోతే ఉగాది నాటికైనా పూర్తి స్థాయిగా దీన్ని స్ట్రెంగ్తన్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని స్ట్రెంగ్తన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ఈ ఫ్యామిలీ ఈ హాస్పిటల్కి సంబంధించిన కానీ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఏ ఫెసిలిటీస్కి కొరత ఉండకుండా వైద్యము అందించాలనేదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశము. ఆ దిశగానే మేము పనిచేస్తున్నాము.
ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు రావద్దు, దానికి ఎంత ఖర్చైనా సరే వేరు చేసుకొని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కంప్లీట్ గా మెయింటైన్ చేస్తూ మానిటర్ చేస్తూ ఎక్కడ ఇంటర్వెన్షన్ లేకుండా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనేది ఒక లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం.